ఏం జరిగింది, వాస్తవ కోణం అన్నట్టు. ఇది 10 సంవత్సరాలలో జరిగిన విషయాలకు సంబంధించి చెప్పింది. ఏం జరిగింది అంటే, ఈ 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం, అంటే తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన అంశాలు కానీ వాస్తవ కోణాలు కానీ మనందరం కూడా చూసినాం. సో ఇక్కడ ఏంది, ఫిరాయింపులే దశాబ్ది ఉత్సవాల, ఈ దశాబ్ది ఉత్సవాల గురించి ఒక 2 నిమిషాలు నేను మాట్లాడతా. ఏంది అంటే, ఇక్కడ చాలా సింపుల్గా మనం మాట్లాడుకుందాం. ఏనా కొడుకైనా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత, ఆ నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసం నేను పార్టీ మారుతున్నా అంటే మీ కాళ్లకున్న నియోజకవర్గం, ఏ నియోజకవర్గం అయినా పర్లేదు, ప్రజలారా మీరందరూ కూడా భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తే ఈ ప్రజాస్వామ్య దేశంలో మనకు స్వేచ్ఛ సమానత్వం ప్రశ్నించే తత్వం హక్కు ఉంది అనుకుంటే, ఇక్కడ మనం ఈ ప్రాంత బిడ్డలమే, తెలంగాణ గడ్డ మీద పుట్టిన మాకు రోషం పౌరుషం ఉంది అనుకుంటే, ఎవడైనా పార్టీ మారితే, మీ నియోజకవర్గానికి గెలిచిన ఎమ్మెల్యే పార్టీ మారితే వాని మెడల చెప్పుల దండలేరు, పూల దండల ప్లేస్లా చెప్పుల దండలేరు. ఇది ఒకటే మర్చిపోకూడదు. ఇక రెండోది ఏంది అంటే, వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధానమైన ఎపిసోడ్లలో కొన్ని ఉన్నాయి. ఏంది, ఉద్యమకారులకు సంబంధించి వీళ్ళు ప్రధానంగా కూడా పెట్టిలు, దీంట్లో ప్రధానంగా కూడా మన అందరికీ కూడా తెలిసిన విషయమే, దీంట్లో ఉద్యమకారులకు ప్రధానంగా కూడా ప్రాధాన్యత కల్పిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. సరే, దశాబ్ది ఉత్సవాలలో ఇప్పటి వరకు ఇప్పుడు బల్మూరి వెంకట్కు, కోదండరామ్కు, ఇంకొక అతనికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు, మరి శ్రీకాంతాచారి తల్లికి కూడా ఇవ్వాలి, దాంతోపాటు ఉద్యమకారుల ఆ కోటాకు సంబంధించి అందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా వాళ్ళు చెప్పిన న్యాయం అనేది చేయాల్సిన బాధ్యత కూడా ఉన్నది ఒకటే. ఇక దీంతోపాటు మొత్తానికి ఫిరాయింపులు, ఎవడైనా పార్టీ మారితే మీకు ఏం చేయాలనో చెప్పిన, ఈ దశాబ్ది ఉత్సవాలు ఎట్లా జరుగుతాయి ఏం కథ అనేది ఇంకొక గంటలో మీకు పూర్తి స్థాయిలో అప్డేట్ నేను అందించే ప్రయత్నం అయితే చేస్తా, కాస్త సమయం పడుతుంది ఈరోజు. ఇంకొక అంశం ఏంటంటే, నేను చెప్తున్నా కదా, నాటి ప్రభుత్వం, నేటి ప్రభుత్వం, రేపటి ప్రభుత్వం, 3 అంశాలు మనం మాట్లాడుకోవాలి. నాడు మా నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను పార్టీ మారుతున్నాను ఎమ్మెల్యే చెప్పిండు, నేడు మా నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నాను నేతలు చెప్పిండు, రేపు మా నియోజకవర్గం అభివృద్ధి కోసమే పార్టీ మారుతా అని చెప్తారు. వీళ్ళంతా వాళ్ళ యొక్క సొంత వ్యాపారాలు, వాళ్ళ వ్యక్తిగత ఆస్తులు ఇతరత్ర కాపాడుకోవడానికి మాత్రమే పార్టీలు మారుతాడు, కాదు కూడదు అంటే వానికి నా చెప్పుడవికి పల్ల పల్ల కొడతా. ఇది నిజం. నేను జర్నలిజంలో ఉన్నా, చాలా లంగలను చూసినా దొంగలను చూసినా మంచోళ్ళు అయితే కానరాలే, ఏడ చూసినా కానరాలే, ఒకప్పుడు ఉండేనేమో ఇప్పుడైతే లేరు, ఒకటి క్లియర్ కట్. ఇక దశాబ్ది ఉత్సవాల మీద ఇప్పుడు ఒక రాద్ధాంతం అయితే జరుగుతుంది, దాని గురించి కూడా నేను చర్చిస్తా. దానికంటే ముందు మీరందరూ కూడా ఒక విషయానికి సంబంధించి చూడాలి. ఏడా వీళ్ళు రాయలే, ఓకే, ఇక్కడ రాలేదు,